అండి, శ్రీరెడ్డి బాబు చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతలా ఫీల్ అవడేమో. మామూలు ఏడుపు కాదు, గొక్కెట్టి ఏడ్చేస్తుందన్నమాట. ఒకసారి వినిపిస్తా ఏం మాట్లాడుతుందో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా శ్రీరెడ్డి అండగా నిలబడబోతుంది. నేనేం కామెడీగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నా, ఎందుకంటే ఆవిడే మాట్లాడుతుంది. వినిపిస్తాను చూడండి. ఈ ట్రోలింగ్లు వికరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న. అవును, మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే, నాలుగో తారీఖు నిరగదీహేస్తానన్న మనం. నాలుగు వరకు ఆగండి, మడతెట్టేస్తాం, ఊత కోత కోస్తాం, కోస్తాం, ఇలా ఊత కోత కోస్తాం మనం. ఒక్కొక్కడి పరిస్థితులు ఆలోచించుకుంటే హిహిహి అని చెప్పేసి నవ్వుతుంది అని చెప్పేసి అని పారపడలేసుకుని నవ్వేశాం మనం. నవ్వేమా, బెదిరించేసాం మనం. నాలుగో తర్వాత మీకు ఒక్కొక్కడికి ఉంటుందిరా అయిపోద్దని చెప్పేసి అని బెదిరించేసాం మనం. రిజల్ట్ ముందు మనం పీకలదాకా తాగేసి ఒక్కొక్కరిని కోస్తాం, తరుగుతాం, తురుగుతాం, మడతెట్టేస్తాం అన్నావు. ఏమైంది అంటే మనం మాట్లాడినప్పుడు ఏమైందో, యానే మన కార్యకర్తలు అట్ట. నువ్వు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు అసలు? నువ్వు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్నేవాడు జాయిన్ చేసుకున్నాడో, నీకు అసలు సభ్యత్వమే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో. నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సభ్యత్వమే లేదు. మాట్లాడతాం మన కార్యకర్తలు, మన కార్యకర్తలు. జగనన్న ముందు నువ్వేం చేస్తావంటే ఇక ఇలాంటి వ్యక్తుల్ని, ఈ శ్రీరెడ్డి, ఆ తర్వాత బోరుగడ్డ అనిలు, ఆ పంచప్రభాకర్ గడు, లేదంటే ఆ డాక్టర్ ప్రదీప్ చంద్ ఆడ ఎవడో ఉన్నాడు వాడొకడు, ఈ కొడాలని, రోజా, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఈ బూతులు మాట్లాడే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అప్పుడు కానీ నీ పార్టీ మనీ మనుగడలోకి రాదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నిన్ను సగం నాశనం చేసింది ఎల్లే గ్రౌండ్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొడాలని, రోజా లాంటి వ్యక్తులు మాట్లాడి నీకు సగం చెడబెట్టి తీసుకొస్తే సోషల్ మీడియాకు ఇలాంటి వ్యక్తులు మాట్లాడి నిన్ను సాయంత్రం నాకు చేశారు ఎల్లే. నీ చెల్లి శర్మిలాని తిట్టినప్పుడు కూడా నువ్వే రోజు కూడా ఒక్క లెటర్ కూడా రిలీజ్ చేయలేకపోయావు. అసలు శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇంకోసారి మాట్లాడితే బాగోదు, కేసు ఒక కేసు అయినా ఫైల్ చేసుకుంటే అయిపోయిందేమో, ఎంత వ్యతిరేకత వచ్చేది కాదేమో. సరే ఇంకా మాట్లాడుతుంది చూద్దాం. ఆగు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి. చెన్నై తీసుకెళ్ళిపో, నీ దగ్గర తీసుకెళ్ళిపో. కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నవారు ఇంకా, వాళ్ళందరికీ నీ నెంబర్ ఇచ్చి చెన్నై తీసుకెళ్ళిపో, వెళ్ళిపోండి రా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఇష్టం లేరో, ఇగో శ్రీరెడ్డి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది శుభ్రంగా, చెన్నై వెళ్ళిపోండి. శ్రీరెడ్డి దగ్గరికి తీసుకొచ్చేస్తాను అంటుంది. ఇంకా మాట్లాడుతున్నాను. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. 5 ఏళ్ల కాలం పాటు నీ కాల్ షీట్లు, నీ డేట్లు, నీ ప్రోగ్రాములు చూసుకుంటూ ఉంటారు అక్కడ. ఏ శ్రీరెడ్డి, ఇంక వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే భయపడి ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి చెన్నై, నేను పని కల్పిస్తాను. నా కాల్ షీట్లు, నా డేట్లు, నా ప్రోగ్రాములు డిజైన్ చేస్తా కూర్చుంటారు ఇక్కడ అని చెప్పుకోతుంది. విరవీగిపోకూడదు, ప్రతిసారి కూడా విరవీగిపోకూడదు మనం. 4వ తారీఖు చెప్తాం, 4వ తారీఖు తర్వాత కోస్తాం, నరుకుతాం, తురుగుతాం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరు ఎలా మాట్లాడారో మేము కూడా అలా మాట్లాడితే చాలా సెండాలంగా ఉండదు. మేము ఎవరోజు మాట్లాడలేదే, 4వ తారీఖు దాకా ఆగంటారా, మిమ్మల్ని నేహత్వం సంపేత్తం పొడిచేస్తామని చెప్పిన రోజు అన్నమా? లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఎటువైపుందో ఎవరికి తెలియదు. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా, అప్పటి వరకు మనం అన్నీ ఆపుకొని నీట్గా చూడాలి. అంతవరకే రిజల్ట్ ఏమి వచ్చిందో చూసిన తర్వాత విరవీగిపోకూడదు. నా అయితే 5 ఏళ్ల కాలం పాటు, ఇప్పుడు మీరు 5 ఏళ్ల కాలం పాటు ఉన్నారు, విరవీగిపోయారు. ఏమైంది, పాతాలను తొక్కేశారు ప్రజలు. మళ్ళీ కోలుకోవాలంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టుద్ది. మీ పార్టీ మళ్ళీ కోలుకోవాలంటే, మీ పార్టీ కూడా కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ కోలుకోవాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది ఈజీగా. 15-20 ఏళ్ళు పట్టుద్ది. ఆ లోపు ఉంటారో ఉండడో కూడా తెలియదు. అయిపోయింది అక్కడితో సీన్, పార్టీ పని అయిపోయినట్టే. మీలాంటి వ్యక్తులు విరవీగిపోయి మీకు ఇలాగే మాట్లాడతామంటే మీ పైన కేసులు పెట్టించుకొని మీరు ఇబ్బందులు పడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇక నుంచి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వ్యక్తిగతంగా బూతులు తిట్టాడు అనుకో, ఇప్పుడు ఉదాహరణకే మేమేం బూతులు మాట్లాడలేదు, మేమేం తిట్టలేదని చెప్పి నేను అన్నాం. మేము మాట్లాడము ఎప్పుడు కొడాలనియో, లేదంటే రోజానో, అనిల్ కుమార్ యాదవో, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మేము కూడా వాళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో, వాళ్ళు ఏ భాషలో మాట్లాడారో
ఎలా తిట్టారో అదే విధంగా మేము మాట్లాడాం. మేము కాదంట్లా, అలా ఎవరైనా మాట్లాడితే నువ్వు విమర్శించవచ్చు. కానీ పదబద్దాక నోరు ఉంది కదా, మనకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, ఒక ట్విట్టర్ ఐడి ఉంది కదా అని చెప్పేసి లైవీలు పట్టేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడితే కోస్తారు. అర్థమైందా? ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటావని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రతిసారి కూడా రోడ్డు ఎక్కే మాకు అయిపోయింది, నీ సినిమా అయిపోయింది. నువ్వు తెలంగాణ వెళ్ళవు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాలేవు. అంటే మీరైతే మాట్లాడేచ్చా? మన కొత్త తురుగుతో అన్న వీడియో ఎందుకు మరి ఎందుకు డిలీట్ చేస్తావు? మరి ఉంచపోయావా? నువ్వు డిలీట్ చేసినాకనే ఉంది మా దగ్గర. అది 4వ తారీఖు ముందు నాది 12వ తారీఖు పుట్టినరోజు వస్తుందిరా, ఇరగదిస్తాను మిమ్మల్ని, తోస్తాను కోస్తానని చెప్పేసి ఇరవైకిపోయాం మనం. అంటే మీ ప్లానింగ్లో మీరు వేసుకున్నారు కదా, అధికారంలోకి రాగానే తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అందరినీ వేసేద్దాం మనం, ఇరవైకి పోదాం అని చెప్పేసి మీ ప్లానింగ్ మీకు ఉన్నాయి కదా, వేసేసుకున్నారు కదా. అందుకే అంట ఆవేశం పనిచేయదు, కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పావు నీకు, 2-3 ఏళ్ళ క్రిందట చెప్పా, నువ్వు మరీ 20కి పోతున్నావు అది నీకు మంచిది కాదు, అది కొద్ది తగ్గించుకుంటే మంచిదని. ఇవాళ ఎవడో బాధపడట్లా, వాళ్ళ వాళ్ళు అందరూ వీడియో డిలీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రభాకర్ గారు కానీ, లేదంటే కేఎచ్ఆర్ కానీ, ఇంకొకటి కానీ, చాలామంది వీడియోలన్నీ డిలీట్ చేసుకుని సైలెంట్ అయిపోయారు. అప్పుడే నువ్వు ఒక దానం ఉన్నావు, ఉప్పు నువ్వు గుడ్డల నుంచి చేసుకుంటున్నావు. జగన్ అన్నారా, జగనానికి దిక్కు మొక్కు లేదు. అక్కడ జగనాన్ని ఎక్కడ కొత్త బొక్కలోకి ఇంకా నిన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని చిన్న రూమ్లో పెట్టేసుకున్నాడు. వాళ్ళందరూ బారిసలాగా ఇలా నించున్నారు. వాళ్ళు చూసాం కదా మనం. కాబట్టి పదపద్దాకా జగనన్న బయటికి రా, జగనన్న బయటకు వచ్చిన పీకేది సచ్చిది ఏమండదు. ఇప్పుడు జగనానికే దిక్కులేదు. ఇప్పుడు జగనన్న బయటకు వస్తే కష్టంగా ఉంది పరిస్థితి. జగనన్న బయటికి రాలేడమ్మా, నువ్వు జగనన్న మీద ఎక్కువ ఆశలు పెట్టేసుకో. మాకు బాహుబలి సినిమాలో ప్రభాస్లాగో లేదంటే బల్లాల దేవుళ్ళలాగో నువ్వు చాలా ఆశలు పెట్టేసుకుంటున్నావు. జగనన్న నువ్వు వచ్చేసి ఏం చేస్తాడు, ఎక్కడికి వచ్చేస్తాడు? జగనన్నకే దిక్కు మొక్కు లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే నాదులు లేడు. అయిపోయింది, నిన్నటిదాకా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పని పడిపోయాడు. అదే ఆ బాధలోనే ఉన్నాడు ఇంకా. ఇప్పుడు రేపో మాపో సాక్షి ఎత్తేస్తారు ఖచ్చితంగా. సాక్షి మూతపడే స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలా, పార్టీని కాపాడుకోవాలా, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి అర్థం పడతలేని ఇదిలో ఉన్నాడు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ జారిపోతారు. ఎందుకంటే 5 ఏళ్ల కాలం పాటు కార్యకర్తలు ఎవరిని పట్టించుకోవాలా? మొత్తం అందరినీ గాలికి వదిలేసాడు. ఇంక మీలాంటి వ్యక్తులు వచ్చి అన్నా బయటికి రా అంటే అంత సినిమా లేదు, రాలేడు కూడా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా పోడు, బాగా గుర్తుపెట్టుకో. వెళ్తాడని చెప్పేసి నీకు ఏదైనా నమ్మకం ఉంటే నేనేం చేయలేను, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో కూడా అడుగుపెట్టడు. నాదొక నిస్సహాయ స్థితితో ఏదో అంటారు కదా, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఉదాహరణ కూడా చెప్తా, నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఏది ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు అందరూ పార్టీ ఆఫీస్కి రండి అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుని ఒక చిన్న రూమ్లో, ఒక ఆఫీస్ రూమ్ లాంటిది, అందులో మనోడు కుర్చీ వేసుకొని కూర్చుని ఒక ముగ్గురిని తన ముందు కూర్చోబెట్టుకొని మిగులందరినీ కూడా చేతులను కట్టుకొని అలా నిలబెట్టించాడు. అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటున్నాడా, ఎమ్మెల్యేలుగా చేశారు, మంత్రులుగా చేశాడు అనుకుంటున్నాడా, మరి లేదంటే వేరే రకంగా అనుకుంటున్నాడు, మాకు అర్థం కావట్లా. అక్కడ కూడా నీ అంతే, అక్కడ కూడా బలుపు చూపించుకోవడమే. ఇప్పుడు ఒక మీటింగ్ అంటే ఎలా ఉంటుంది? అంటే కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా ఒక మీటింగు. పాపం నిన్న నాకు కేసీఆర్ నాని గారిని చూస్తుంటే, ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేసింది నాకు. ఎక్కడో మూల నించున్నాడు ఆయన, మాట్లాడితే నా అంత వీరుడు, నా అంత పెద్ద మగుడు, నాకు ఆలు తెలుసు, నాకు ఏళ్ళు తెలుసు అని చెప్పుకునే వ్యక్తిని తీసుకెళ్ళి మూల నించోబెట్టాడు. ఆయన నిర్మాణదాకా బాగానే ఉండేవాడు పాపం. ఆయన సడన్గా వైసీపీలోకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు అలాగా, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయిందండి? ఉన్న రాజకీయ భవిష్యత్తు కాస్త కొలాప్స్ అయిపోయింది, పోయింది, పక్కన పెట్టేయండి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇది మూసేస్తున్నాం. ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో 10వ తారీఖు నుంచి అక్కడి నుంచే కార్యక్రమాలు. ఈ బూతులు మాట్లాడి బెట్టలేని అంత ఎవరైతే ఉన్నారో కూడా ఇంకా వాళ్ళకి ఆదేశాలు అన్నమాట, మీరు ఎలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఎలా చేసినా ఏం ఉపయోగం లేదు. ఈ సినిమా అయిపోయింది ఇంకా. మరి మాట్లాడితే కార్యకర్తలు కాపాడుకోవాలి, తప్పు లేదు, కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకోవాలి. వాళ్ళని 5 ఏళ్ల కాలం పాటు నువ్వు పట్టించుకున్నప్పుడు నాదులు ఏం కాదు కదా. సో మీ గురించి మాట్లాడుకుని టైం బొక్క.